सर्वांतरव्यामी देवनि स्वरमु महिमनु विडचि भुवि पैकि दिगि वच्चि करुणतो ननु पिलचि सत्यमुनु बोधिंचि चीकटिनि तोलगिंचि वेलुगुतो निंपितिवि महिमनु विडचि భూమి పైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుగమై నా పాదమును తొట్టిల్ల నువ్వక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు సదయుడవై నా పాదమును తొట్టిల్లనువక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణునా ఇశ్రాయేలు స్తోత్రములపై మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణ. ఇప్పుడు మా తాతగారైన పాస్టర్ ఎంఎస్ఏ గారు మీకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు శ్రీమతి మిర్యాల రేణుకా గారు, యనమల కుదురు,
కుమార్తె జ్యోతి, కుమారుడు ప్రభుకుమార్, కోడలు కీర్తి, శ్రీమతి మిరియాల రేణుకా గారు, కీర్తి శేష్లు, శ్రీమతి అర్చా శకుంతలమ్మ గారి యొక్క తృతీయ కుమార్తె ఉన్నారు. కీర్తి శేష్లు శ్రీమతి అర్చా శకుంతలమ్మ గారు దేవుని సంఘంలో సుమారుగా 60 సంవత్సరాలు పనిచేసి ఇది 25/2/2019 నందు ప్రభునందు నిద్రించినారు. కావున శ్రీమతి మరి రేణుకా గారిని, వారి కుటుంబాన్ని ప్రేక్షకులు మనవి చేసుకొని వారి నిమిత్తము ప్రార్థించాలని, విడువబడిన వారి సంఘాన్ని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ. ఈ దినమున మన అంశము సహనము యొక్క విజయము. యోబు గ్రంథము 1:1-3 చదువుకుందాం. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషులుండెను. అతడు యథార్థ వర్తనుడును, న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనను విసర్జించినవాడు. అతనికి 7 కుమారులు, 3 కుమార్తెలు కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లును, 500 ఆడుగాడిదలు కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా నుండెను. గనుక తూర్పు దిక్కు జనులు అందరిలో అతడే గొప్పవాడుగా నుండెను. యోబు గ్రంథ రచయిత ఎవరు? యోబు గ్రంథము మోషే రచించాడు అనడానికి ఎక్కువ ఆధారాలు కనబడుతున్నాయి. ఇంకొంతమంది ఏమో పండితులు యోబే రచించాడు అని కూడా వాదిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథములో మొట్టమొదట వ్రాయబడిన పుస్తకము యోబు గ్రంథమని చారిత్రక ఆధారాలను బట్టి తెలియబడుతుంది. ఈ యోబు గ్రంథము కావ్య గ్రంథాల్లో ఒకటిగా పిలువబడుతుంది. పాత నిబంధన గ్రంథాన్ని మొత్తము 5 భాగాలుగా విభజించారు. అవేమిటంటే పంచగ్రంథాలు, 2 చారిత్రక గ్రంథాలు, 3 కావ్యగ్రంథాలు, 4 పెద్ద ప్రవక్తలు, 5 చిన్న ప్రవక్తలని 5 భాగాలుగా విభజించారు. పాత నిబంధన గ్రంథంలో మొత్తము ఉన్నటువంటి పుస్తకములు 39 అయితే ఈ 39 పుస్తకాల్ని 5 భాగాలుగా విభజించడం జరిగింది. ఈ కావ్య గ్రంథములు 3వ వరుసలో ఉన్నాయి. ఆ కావ్య గ్రంథాలు ఏమిటి అని మనం చూసినప్పుడు యోబు గ్రంథము, కీర్తనల గ్రంథము, సామెతల గ్రంథము, ప్రసంగి, పరమగీతములు, విలాప వాక్యములు మొదలుగునవి ఈ కావ్య గ్రంథాల జాబితాలో చేర్చబడ్డాయి. యోబు గ్రంథము కావ్య రీతిగా రచించబడినట్లుగా మనకు తెలుస్తుంది. ఏ పాయింట్ యోబు అనే మాటకు దుఃఖము అని అర్థము. యోబు నివసించిన స్థలము ఊజు దేశమని మనం చూస్తున్నాం. ఈ పేరు బైబిల్ గ్రంథములో యెహెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయంలో ఒక చోట మనకు కనబడుతుంది. ఊజు అనే దేశాన్ని గురించి అక్కడ యెహెజ్కేలు రచించాడు. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వచనములో ఊజు దేశమునందు యోబు అనే ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడును, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. యోబు ఒక రిచ్ మ్యాన్గా ఉన్నాడు. యోబు గొప్ప ధనవంతుడిగా మనకు కనబడుతున్నాడు. బైబిల్ గ్రంథములో ఉన్న ధనవంతులకు యోబుకు అసలు సంబంధమే లేదు. లూకాసు వార్తలో
బైబిల్ గ్రంథంలో కొరత నిబంధన గ్రంథంలో మొత్తము ముగ్గురు ధనవంతులు మనకు కనబడతారు. లూకా సువార్త 16వ అధ్యాయంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని గురించి ఏమని చెప్తుందంటే బైబిల్ ఒక ధనవంతుడు ఉండెను. అతడు ప్రతిదినము సన్నపు నార వస్త్రములు ధరించి బహుగా సుఖపడేవాడట. అతడు ప్రతిదినము సన్నపు నార వస్త్రములు విలాసవంతమైన జీవితము జీవిస్తూ బహుగా సుఖపడుతూ లగ్జరీస్ లైఫ్ అనుభవిస్తూ ఉన్నాడు. అయితే ఒక దరిద్రుడు ఉండెను. అతడు ఆ ధనవంతుని ఇంటి ముందు కూర్చుండి ఆ ధనవంతుని ఇంటిలో నుండి పడుచున్నటువంటి రొట్టె ముక్కలను ఏరుకొని భుజించేవాడు. ఈ దరిద్రుడు ఆకలి తీరకపోగా కుక్కలు వచ్చి అతని కురుపులు నాకుతూ ఉండేవి. అయితే ఒక దినమున ధనవంతుడు చనిపోయాడంట. చనిపోయి పాతి పెట్టబడ్డాడు అని అక్కడ బైబిల్ చెప్తుంది. దరిద్రుడు చనిపోయాడు. కానీ దరిద్రుడు చనిపోయి కొనిపోబడెను. ధనవంతుడు చనిపోతే పాతి పెట్టడానికి సకల మర్యాదలు జరిపేవారు ఉన్నారు. కానీ దరిద్రుడు చనిపోతే కనీసము భూస్థాపన కార్యక్రమాలు చేసేవాడు కూడా లేడు. ఒకవేళ మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈ శవాన్ని ఎత్తుకొని పోయి వాళ్ళే ఖననం చేశారేమో తెలియదు. అందుచేత కొనిపోబడెను. ఎవరి చేత కొనిపోబడ్డాడంటే దేవదూతల చేత కొనిపోబడ్డాడు. ఎక్కడకు కొనిపోబడ్డాడు అంటే అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు అతడు కొనిపోబడినాడు. ధనవంతుడు ఎక్కడికి వెళ్ళినాడు? పాతి పెట్టబడి పాతాళములోనికి వెళ్ళిపోయాడు. పాతాళం అనగా మూడు భాషల్లో మూడు పదాలు ఉన్నాయి. దానికి హెబ్రీలో షియోల్ అని వాడబడింది, గ్రీకులో హెడెస్ హెల్ అని కూడా వాడబడింది, నరకము అని దాని అర్థం. 139వ కీర్తనలో దావీదు అంటాడు, నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. అక్కడ షియోల్ అనే మాట వ్రాయబడింది. అనగా అప్పర్ హెడెస్ లోయర్ హెడెస్, పైనున్న స్థలము దిగువనున్న స్థలము, ఈ రెండు స్థలములకు మధ్యలో పెద్ద అగాధం ఉన్నది. ఈ ధనవంతుడు ఆ అగాధము క్రింద ఉన్న స్థలములోనికి వెళ్ళాడు. అతడు కళ్ళు పైకెత్తి చూచినప్పుడు అతడు అగ్నిలో మిగుల యాతన పడుచున్నాడు. అగ్ని ఆరటము లేదు, పురుగు చావడము లేదు, నాలుక తడి ఆరిపోతుంది, గొంతుక బిగుసుకుపోతుంది, చప్పగా మారిపోయి కళ్ళు తేలేస్తూ బిక్కు బిక్కున ఇలా చూస్తూ ఉండగా పైకెత్తి అబ్రహాము స్థలము సింహాసనము అతని రొమ్మున ఆనుకున్న లాజరు కనపడ్డాడు. అప్పుడు ఈ ధనవంతుడు కేకలు వేస్తున్నాడు ఆ పాతాళములో ఉండి, తండ్రివైన అబ్రహామా, ఒక్కసారి ఆ లాజరును పంపించండి, కాసిన్ని నీళ్ళిచ్చి అతడు నా గొంతులో పోస్తాడు, నేను దప్పిక చేత నా గొంతు ఆరిపోతుంది అంటున్నాడు. అయితే ఆ స్థలము మాట్లాడుతుంది, అబ్బాయి అక్కడి వారు ఇక్కడికి రావడానికి కానీ ఇక్కడి వారు అక్కడికి ఎక్కి వెళ్ళడానికి కానీ ఎంత మాత్రము కుదరదు, ఎందుకంటే వీరికి వారికి మధ్యలో పెద్ద అగాధం ఉన్నది అని జవాబు వచ్చింది. రెండవ రిక్వెస్ట్ చేశాడు, అయ్యా ఇంకొక మనవి, నాకును ఈ భూలోకములో ఐదుగురు సహోదరులు ఉన్నారు, బ్రదర్స్
రోజులంతా బ్రదర్స్ చందన బ్రదర్స్ బొమ్మిడి బ్రదర్స్ బొమ్మన బ్రదర్స్ అంత బ్రదర్స్లోకి వచ్చేసింది. వారు కూడా ఇటువంటి యాతనకరమైన స్థలమునకు వస్తారేమో రేపు. వారు రాకుండగా నేను వెళ్ళి, అయ్యా మీరు లాజరు మన ఇంటి ముందు పడి ఉంటే రొట్టె ముక్కలు ఏరుకునేవాడిని మనం ఏం సహాయం చేయలేదు, ఆహారం పెట్టలేదు, మంచినీళ్ళు ఇవ్వలేదు, మీరన్నా దాన ధర్మాలు చేయండి, వస్త్రదానం గోదానం భూదానం అన్నదానాలు చేయండి, పుణ్యం మూట కట్టుకోండి, లేదంటే మీరు ఒకరోజు నేను ఒక స్థలంలోకి వెళ్ళాను అక్కడ అగ్ని ఆరట్లేదు అలాంటి స్థలంలోకి మీరు కూడా వస్తారేమో, మీరు రావద్దు నానా, మీరు గట్టి ప్రయత్నాలు చేసుకోండి అని నేను సెలవిచ్చి వస్తాను అన్నాడు. అప్పుడు ఆ స్థలం మాట్లాడుతుంది, అక్కడ మోషేయు ప్రవక్తలు ఉన్నారు, వారి మాట వారు వినని ఎడల పాతాళములో నుండి ఒకడు వచ్చి చెప్పినా వారు వినరు. రెండో రిక్వెస్ట్ కూడా క్యాన్సిల్ చేయబడింది. ఇంకో ధనవంతుడున్నాడు, లూకాస్ వార్త 12వ అధ్యాయంలో ఒక ధనవంతుడున్నాడు, అతని భూమి సమృద్ధిగా పండిందంట. ఆ సంవత్సరము పంట విస్తారంగా పండింది, గొడవలు గిడ్డంగులు పెద్దవి చేశాడు, డబల్ చేశాడు, ధాన్యమంతటిని వాటిలో నింపాడు, కొట్లు పెద్దవిగా చేశాడు, ధాన్యమంతా సమకూర్చాడు. రాత్రి ఒక ఉయ్యాలలో ఊగుతూ చుట్ట నోట్లో పెట్టుకొని అనుకుంటున్నాడు, నా ప్రాణమా తినము త్రాగుము సుఖించము, నీ జీవితమునకు కావలసినవన్నీ నేను సిద్ధపరిచాను, నా ప్రాణమా తిను త్రాగు సుఖించు అనుకుంటూ ఉండగా ఆకాశంలో నుండి ఒక వాడి వినిపించింది, ఓయి వెర్రివాడా, ఈ రాత్రి వారు నీ ప్రాణమును అడుగుచున్నారు, ఓ ఫూల్. ఒకసారి బిల్లీ గ్రహం గారు ఒక పుస్తకంలో ఒక స్టోరీ వ్రాశాడు. ఒకప్పుడంట అర్జెంటీనా అనే ప్రాంతంలో ఒక యాత్రికుల బృందము లోయలోనికి వెళ్ళిందంట. అంతకుముందు ఒక యాత్రికుల బృందం లోయలోనికి వెళ్ళింది, ఆ బస్సు చక్రము తప్పి లోయలో పడిపోయింది. ఆ బస్సులో ఉన్న వారందరూ ధనికులంట. ఒక ధనికుడి శరీరము బస్సులో నుండి కిటికీ గుండా వచ్చి ఒక చెట్టుకు తగులుకొని పోయిందట. ఆ ధనికుని మెడలో వజ్రాల హారాలు ఉన్నాయి. చాలా కాలమైన తర్వాత మరి ఒక యాత్రికుల బృందం ఒకటి అటువైపుగా వెళ్ళింది. చాలామంది వారించిన వారు వెళ్ళలేదు, మేము వెళ్ళి చూడాల్సిందే లోయనని వారు వెళ్ళారు. కొంతమంది మనుషులు ఆ చెట్లు పుట్టలు వృక్షాలు ఇవన్నీ పరిశీలిస్తున్నప్పుడు వారికి ఒక అస్థి పంజరము కనపడింది, అది చెట్టుకు తట్టుకొని ఉంది. అప్పుడు ప్రక్కనున్న వారు వారితో ఒక వ్యక్తి అంటున్నాడు, ఏ మ్యాన్ సీ దిస్, ది స్కెల్టన్ ఇస్ హ్యాంగింగ్ దేర్, చూడు ఒక అస్థి పంజరం వేలాడుతుంది. ఎవరిది అంటే అతడు అన్నాడు, ఏ రిచ్ మ్యాన్ ఏ రిచ్ ఫూల్ వాజ్ హ్యాంగింగ్ హియర్, ఒక వెర్రివాడైనటువంటి ధనికుని శరీరం ఇక్కడ వేలాడుతుంది. యేసు క్రీస్తు వీడితో అంటున్నాడు, ఓ ఈ వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణాన్ని వారు అడుగుతున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవరివి అవుతాయి? ఒకని ధనము విస్తరించుట అతని జీవమునకు మూలము కాదు. ఒక మనుషుడు సర్వలోకమును సంపాదించి వాని ప్రాణమును పోగొట్టుకుంటే వానికేమి ప్రయోజనము? నా కొరకు తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని కాపాడుకొను,
నా కొరకు తన ప్రాణమును కాపాడుకున్నవాడు దానిని పోగొట్టుకుంటాడు. బట్ హూ విల్ లాస్ట్ ఈ సోల్ ఫర్ మై సేక్ హీ వాజ్ గెయిన్ ఫర్ హూ ఈజ్ గెయిన్ ఈ సోల్ ఫర్ సేక్ ఆఫ్ మీ హీ వాజ్ లాస్ట్. తన ప్రాణమును రక్షించుకొనుగోరు వాడు దాన్ని పోగొట్టుకుంటాడు. తన ప్రాణమును నా నిమిత్తము పోగొట్టుకున్నవాడు దానిని రక్షించుకున్నని యేసు సెలవిస్తున్నాడు. మరి ఒక ధనవంతుడు ఉన్నాడు, వాడు మార్కు సువార్త 9వ అధ్యాయంలో మనకు కనబడతాడు. ఒకసారి యేసు వెళుతున్నప్పుడు ఒక యవనస్తుడు ఎదురుగా వచ్చి ఆయనకు నమస్కరించాడు. బోధకుడ, నిత్య జీవమునకు వారసుడను అగుటకు నేను ఏమి చేయాలి అన్నాడు. అయితే ధర్మశాస్త్రము నువ్వు చదువుతున్నావా అన్నాడు. యేసయ్య, నేను బాల్యము నుండే చదువుతున్నాను, అందులో ఏమి రాయబడింది? నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ వివేకముతో నీ పూర్ణ శక్తితో నీ పూర్ణ బలముతో ప్రేమించాలని, నిన్ను వలె నీ పొరుగువాని ప్రేమించాలని వ్రాయబడి ఉన్నది అన్నాడు. అయితే నువ్వు, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు నీ ఆస్తి నమ్మి బీదలకేమో, అప్పుడు నీకు పరలోకములో నిత్య జీవము దొరుకుతుంది. అయితే అతడు మిగుల ధనవంతుడు గనక అతడు వ్యసనపడి తన ముఖము చిన్నపుచ్చుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు అని బైబిల్ చెప్తుంది. అప్పుడు యేసు తన శిష్యుల్ని పిలిచి అంటున్నాడు, ఒంటే సూది బెజ్జములో దూరుట సులభమేమో కానీ ఒక ధనవంతుడు దేవుని రాజ్యములో ప్రవేశించుట అంతకంటే దుర్లభము అని మీతో చెప్పుచున్నాను అన్నాడు. ధనవంతులకు దేవుని రాజ్యములో చోటు లేదు. అపొస్తలుడైన పౌలు తిమోతితో మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో అంటున్నాడు, ధనమును ఆశించగోరువారు వారు తమ ప్రాణములు కోల్పోతారు, అట్టివి వారిని నష్టములోను నాశనములోను ముంచివేయును. నా కుమారుడా, నీవు వాటి జోలికి పోకము, ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. ద లవ్ ఆఫ్ మనీ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ థింగ్స్. కొందరు దాన్ని నమ్ముకొని తమ్ము తామే పొడుచుకొనిరి. నీవైతే విశ్వాసమును భక్తిని ప్రేమను వెంటాడుము. సాధకముతో కూడిన దైవభక్తి గొప్ప లాభదాయకము అంటూ ఉన్నాడు. యోబు ఊజు దేశంలో ఎలాంటి క్యారెక్టర్ కలిగి ఉన్నాడో చూడండి. ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, ఈజ్ ఏ పర్ఫెక్ట్ మ్యాన్. నేటి దినాల్లో యథార్థత ఉన్నదా మనుష్యులకు? కీర్తనలు 15వ కీర్తనలో దావీదేమని సెలవిస్తున్నాడు, యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు, ఆయన పరిశుద్ధ స్థలములో నివసింపదగిన వాడెవడు. అతడు నష్టము కలిగిన మాట తప్పడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. ఈ ప్రకారం చేయవాడు ఎన్నడూ కదల్చబడడు, తన చెలికానితో కొండెములాడడు. డబుల్ టంగ్స్, వారి నాలుకలు పాము నాలుకల వంటివి, తొందరగా మాట మార్చేస్తున్నారు. కానీ రేపు దాని పరివసానం ఏంటో వారు తెలుసుకోలేకపోతున్నారు. మేము చాలా తెలివైన వాళ్ళం అనుకుంటున్నారు, జెంటిల్ మ్యాన్, చాలా తెలివైన మనుషుడు, క్లవర్ మ్యాన్. నేను చాలా తెలివైన వాడిని అనుకుంటున్నాడు. కానీ ఒకరోజు ఆ తెలివి నిన్ను ముంచేస్తుంది. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడని కీర్తన గ్రంథంలో దావీదు సెలవిస్తూ ఉన్నాడు. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, ఈజ్ జస్టిస్. న్యాయం ఉన్నదా?
న్యాయమును అన్యాయమునకు మార్చి నీతిని నేల పడవేయువారలారా. దొంగ త్రాసు యెహోవాకు హేయము. న్యాయం ఉన్నదా? తూచేదానిలో కొలిచేదానిలో న్యాయం ఉన్నదా? ఎటువంటి కొలతలు కొలుస్తూ ఉన్నారు? నువ్వు ఎటువంటి కొలతలు కొలుస్తావో అదే నీకు తిరిగి కొలవబడుతుంది. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. Who shall sow the wind? He was reaped the whirlwind. అన్నాడు. గాలిని విత్తువాడు వడగాలిని కోస్తాడు. నువ్వేమి విత్తుచున్నావు? న్యాయమును విత్తుచున్నావా? యోబు న్యాయవంతుడు అని దేవుడే సర్టిఫికెట్ ఇస్తున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు, ధనవంతులకు మంచితనమున్నదా? ధనవంతులకు చాలా చెడు అలవాట్లుంటాయి. జూదము, పేకాట, రేసులు, గుర్రపందాలు. ఆ డబ్బును ఎక్కడో చోట పెట్టాలి. మట్కా జూదం, ఎన్నో దురలవాట్లతో నింపబడి ఉంటారు. యోబు విస్తారమైన ధన సంపన్నుడు, ఐశ్వర్యవంతుడు ఊజు దేశములో, కానీ అతనికి చెడుతనము లేదు. అది మాత్రమే కాదు, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఉదయమునే లేచి పిల్లలు ఏదైనా పాపం చేశారేమో అని తన కుమారుల కొరకు, కుమార్తెల కొరకు అతడు బలులు అర్పించేవాడని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. యోబు ప్రతిదినము దహన బలు అర్పిస్తున్నాడు దేవునికి, అనగా వారి నిమిత్తము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఒక తండ్రి తన పిల్లల కొరకు ప్రార్థించే తండ్రిగా ఉన్నాడా? మోకాళ్ళు వంచే తండ్రిగా ఉన్నాడా? వీధులమ్మడి తిరిగే తండ్రిగా ఉన్నాడా? దేవుళ్ళు ఎక్కువ, దేవుళ్ళు అట ఎక్కువ అని ఒక తండ్రి తన బిడల విషయంలో అహోరాత్రులు మోకరించి ప్రార్థించాలని విలాపవాక్యముల గ్రంథం అంటుంది. నీవు లేచి రేయి మొదటి జామునే నీళ్లు కుమ్మరించినట్లుగా యెహోవా సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము నీ పసిబిడ్డల ప్రాణము కొరకు. యిర్మీయా 9వ అధ్యాయం 1వ వచనంలో యిర్మీయా అంటున్నాడు, నా జనులు హతులైన వారిని గూర్చి నేను కన్నీరు కార్చునట్లు నా తల చలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగా ఉండునుగాక. ఉపవసించి ప్రార్థించే తండ్రి కావాలి. ప్రార్థన మహాఘనత వహించిన మా యేసు, మీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినటి వాక్యమైన హృదయాల్లో భద్రపరిచి, దుష్టుడు ఎత్తుకొని పోకుండా భద్రపరిచి, వారిని ఆకర్షించి రక్షణ కలిగించుమని నజరేయుడైన యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్ముడు వచ్చు అన్నిన సహవాసం ఆయన సన్నిధి భూలోకమున సకల పరిశుద్ధులకును విశ్వాసులకును ఆయన మాటలు విన ప్రేక్షకులందరికీ సదాకాలము తోడి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాది క్రియలకు నిరంతరం నాశనం యేసునామునికి సంపూర్ణ జయము కలుగునుగాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ గాడ్.